వైసీపీ ఓడిపోయిన పరిస్థితి, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే వెంటనే ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒకేసారి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది సెటిలర్స్ ఓటర్లు, ముఖ్యంగా వీళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఓట్లు వేయడం, లేదంటే రాయలసీమ జిల్లాలకు వెళ్ళి ఇతర జిల్లాలకు వెళ్ళి ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఉన్న ప్రభుత్వానికి లేదా ఇక్కడ ఉన్నటువంటి అనుకూల వర్గాలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆ రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? ఈ మూడు అంశాలు కాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాలు ఈసారి మళ్ళీ ఖాళీ అవుతాయి. అంటే ఆ ఎన్నికలకి పోటీ చేయకుండా ఒకవేళ అధికారంలో ఉండి పోటీ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఉండేటువంటి అడ్వాంటేజ్, ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా ఎన్నికల తర్వాత పరిణామాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కాబట్టి, ఎన్నికల తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు కాబట్టి అది మరొక రిస్క్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ఎజెండా ఒకటవుతుంది, బయట జరిగే ప్రచారం మరొకటి జరుగుతుంది. ఏ ప్రయోజనాలను ఆశించి ఈ ప్రచారం చేస్తున్నారనే విషయం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు చేస్తున్నారు ప్రధానంగా ఈ ప్రచారం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ప్రతిపక్షాలు చేస్తున్నాయా, లేదా ఉద్దేశపూరితంగా అధికార పార్టీ నాయకులే ఈ డైవర్షన్ స్కీమ్ చేస్తున్నాయి? ఎందుకంటే గత 1.5 కాలంగా మనం కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెడతారు, రేపో మాపు ఎన్నికలు వచ్చినంత హడావుడి చేస్తారు, అలానే విపక్షాలన్నీ కూడా హడావుడి చేస్తాయి. విపక్షాలు కూడా యాత్రలు, సభలు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. మళ్ళీ అంతా సద్దుమణిగిపోయి ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ముందస్తు మెలో డ్రామా గత 1.5 కాలంగా జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాహసం తీసుకుంటూ, ఆ సాహసంతో అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదా కేంద్రం ఇచ్చేటువంటి ఆశీస్సుల మేరకు, కేంద్రం చెప్పేటువంటి డైరెక్షన్స్ మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. ఇది కేవలం ఒక ప్రచారంలో లేదా డైవర్షన్లో భాగంగా జరుగుతున్నటువంటి ప్రచారంగానో మనం చూడాల్సి ఉంటుంది. ప్రియాంక సార్, అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఏ మేర వ్యతిరేకత వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అది కొంతమేర రుజువైనట్లే మనం తెలుసుకోవాలి. అంటే దీనిపై కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ కారణం చేత మరింత వ్యతిరేకత పెరగకముందే ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఈ వాదన ఏ విధంగా చూడాలి? అది ఖచ్చితంగా కొట్టిపారేయాల్సినటువంటి వాదన. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగాయి. ఒకవైపు ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి, ఒక 10 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో కూడా, పట్టభద్రుల నియోజకవర్గాలను ఎందుకు ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందంటే విద్యావంతులు ఎక్కువ మంది ఓటు వేసే అవకాశం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గం పరిధిలో 2-3 జిల్లాల ఓటర్లు ప్రభావితం చేసేటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర నియోజకవర్గం పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అలానే తూర్పు రాయలసీమకు వచ్చేసరికి కొంతపాటు నెల్లూరు, అలానే చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇటువైపు చూస్తే కడప, కర్నూలు జిల్లాలు వచ్చి పశ్చిమ రాయలసీమ జిల్లాలుగా పశ్చిమ ఎమ్మెల్సీ ఓటింగ్ చేసినటువంటి, అంటే టోటల్ రాయలసీమ అంతా కూడా ఈ గ్రౌండ్లో ఉంది, అటు ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఆ బెల్ట్లో ఉంది. ఈ రెండు చోట్ల ఇటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు ఇదొక టెస్టింగ్ పాయింట్ కింద ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఈ వ్యతిరేకతను రూపుమాపే క్రమంలో మరొక ఎన్నికలకు వెళ్ళి అక్కడ గెలిచి చూపిస్తామని మొండిగా వెళ్ళడానికి అవకాశం ఉండదు. రాజకీయం అంటేనే వ్యూహం, వ్యూహం లేకుండా రాజకీయం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓడిపోయాం కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్గా ఎన్నికలకు వెళ్ళిపోయి ఈ వ్యతిరేకత పెరిగేలోపు మనం గెలిచేయాలని అనుకునేంత అవివేకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారని నేను మాత్రం అనుకోవడం లేదు. ఈ పట్టభద్రుల ఎన్నికలు జరగడానికి 15 రోజుల ముందర జరిగిన టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఏ రాజకీయ పార్టీ కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్లో పోటీ చేయదు. కానీ వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యులను నిలబెట్టి